నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో భారీ వరదల కారణంగా దెబ్బతిన్న సోమశిల ప్రాజెక్టు ప్రాంతాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టు ముందు భాగంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని నిపుణుల కమిటీల పరిశీలనకే పరిమితమైందే కానీ మరమ్మతులకు నోచుకోలేదన్నారు. నిపుణుల కమిటీ 117 కోట్ల రూపాయలతో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినా ప్రభుత్వ ఆలస్యత్వం వల్ల మళ్లీ వరదల సమయం వచ్చినా ఇంతవరకు 1 రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదని ఆయన అన్నారు. పోరాటం చేసిన ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఈ దుస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీసము విఘ్నత ఉందా, కనీసం ఈ రైతుల పట్ల బాధ్యత ఉందని మనకు అనిపిస్తుంది. ఈరోజు ఏ క్షణంలోనైనా మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం. ప్రాజెక్టు కిందనే పెద్ద ఎత్తున ఉన్న బండలు, అదేవిధంగా ఆప్రాన్, అదేవిధంగా కాంక్రీటు ఇవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. చూస్తూ ఉంటే అసలు నేను ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని. రైతులు చెప్పారు డ్యామేజ్ జరిగిందని, కానీ ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని నేను ఊహించలేదు. కానీ ఈ మంత్రి ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచే మంత్రి ఉన్నారు ఆయన, గౌతమ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి స్వయంగా వ్యక్తిగతంగా చాలా దగ్గర వాళ్ళు, క్యాబినెట్లో ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు. మంత్రి ఏ రోజైనా వచ్చి పరిస్థితులను పరిశీలించాడో లేదో నాకైతే అర్థం కావడలేదు. మంత్రి బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ అనేక మంది కూడా ఎవరో ఒక మాకు తెలిసిన కుటుంబంలో ఒక పాప కూడా ఈ డ్యామేజ్ దగ్గరకు వచ్చి 2 సంవత్సరాల పాప చనిపోవడం జరిగిందని కూడా తెలిసింది. వాళ్ళ ఇంటికి కూడా పోయి విచారిస్తున్నాం. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఇక్కడ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మంత్రిగా ఎవరైతే ఉన్నారో, రెండోసారి ప్రజాప్రతినిధి ఆయన, ఆయన బాధ్యతారాహిత్యంగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 6 నెలల క్రిందట ఒక కమిటీని వేశారు పరిశీలించడానికి. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు 117 కోట్లతోటి ఈ యొక్క ప్రాజెక్టుని రిపేర్ చేయాలా లేకుంటే ప్రమాదం ఉందని. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక కమిటీ వచ్చింది, ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. వెంటనే స్పందించుకుంటే గతంలో మనం ఆలోచన చేశాం, ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ కూడా ఉగ్రవాదుల దృష్టిలో ఉన్నాయి, ఉగ్రవాదుల నుంచి ప్రమాదం కూడా ఉందని, కాబట్టి అన్ని ప్రాజెక్టుల దగ్గర సరైన రక్షణ వ్యవస్థ చేయాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించాయి. కానీ అటువంటి రక్షణ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందో లేదో తెలియదు, కానీ రాజకీయ నాయకుల నుంచి ప్రమాదం ఉంది ఈ ప్రాజెక్టుకి. ఎందువల్లంటే రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. కాబట్టి ఇది బహుళార్థక సార్థక ప్రాజెక్టు. ఇది కేవలము సాగునీరు కాదు, తాగునీరు చెన్నైకి సాగునీరు, అదేవిధంగా విద్యుత్ శక్తి కూడా ఇక్కడి నుంచి జనరేషన్ ఉంది. కాబట్టి ఈ బహుళార్థక సాధక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని